విజయంలో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు చనిపోయినట్లుగా వార్త వస్తుంది. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో కృష్ణంరాజు కన్నుమూశారు. 1940 జనవరి 20న ఆయన జన్మించారు. రెబల్ స్టార్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసినట్టుగా వార్త వస్తోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. తెల్లవారుజామున 3:25 కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం వస్తోంది. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో కృష్ణంరాజు కన్నుమూశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున 3:25 కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లుగా గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది తెలుపుతున్నట్టుగా సమాచారం వస్తోంది. 1940 జనవరి 20న జన్మించారు కృష్ణంరాజు. 187 సినిమాల్లో కృష్ణంరాజు నటించడం జరిగింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. 187 సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయినట్లుగా మనకి సమాచారం వస్తుంది. ఏజీ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తెల్లవారుజామున 3:25 కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం వస్తోంది. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో కృష్ణంరాజు బాధపడుతున్నారు. ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీలో 187 సినిమాలకు పైగా నటించారు. రెబల్ స్టార్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయినట్లుగా మనకి సమాచారం వస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కృష్ణంరాజు బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున 3:25 కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లుగా గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి నుంచి మనకి సమాచారం వస్తోంది. 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు గడించారు. రెబల్ స్టార్గా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 187 సినిమాలకు పైగా కృష్ణంరాజు నటించారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున 3:45 ఆయన కన్నుమూసడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యంతో ఉండటము కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కూడా చెకప్ చేస్తున్నారు. నిన్న కూడా రెగ్యులర్ చెకప్ చేయించడం జరిగింది. నిన్న ఏంటంటే ఆయన ఒక కూతురు ప్రసీత బర్త్డే కూడా సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. నిన్న ఆయన కొంత అస్వస్థగా అయిన టైంలో అడగటం కూడా జరిగాయి. ఎలా ఉందంటే కూడా ఆయన బాగానే ఉన్నారు, రెగ్యులర్ చెకప్ లోనే వెళ్తుంటారు కదా, అలాగే వెళ్ళారని కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పడం, వాళ్ళ పిఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున 3:40 ఆయన అకస్మాత్తుగా చనిపోవడం జరిగిపోయింది. అయితే అది ఏమైంది, హార్ట్ అటాక్ అని సడన్ గా రావడంతో ఆయన చనిపోయారని అంటున్నారు. అది ఏది కూడా మరి కొద్ది నిమిషాల్లోనే మొత్తం కూడా ప్రభుత్వ హాస్పిటల్ వర్గాలు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కృష్ణరాజు అస్వస్థ గురయ్యారో నిన్ననే నిన్న సాయంత్రం ప్రభాస్ కూడా ఆయన వెళ్ళి చూడటం కూడా జరిగింది. మొత్తం కుటుంబ సభ్యులు కూడా అందరు కూడా వెంటనే ఉండటం జరిగింది. కానీ ఇలా జరుగుతుందని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నిన్న ఏంటంటే ఆయన పెద్ద కూతురు ప్రసీద అంటే ఇటీవలనే రాధశ్యామ్ సినిమాకి నిర్మాతలు కూడా వ్యవహరించారు. ఆ అమ్మాయి బర్త్డే సందర్భంగా చాలా గ్రాండ్ గా కూడా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్న ఈ టైంలోనే కూతురు బర్త్డే రోజున ఆయన ఇలా అయిపోవటం మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చాలా వారు కూడా ప్రస్తుతం ఆయనకి అంటే హార్ట్ అటాక్ కూడా 2 సార్లు ఇట్లా రావడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా ఆయన లావుగా ఉండటం అంటే కొద్దిగా ఆయన ఏజ్ బార్ ఉండటం, కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన చాలా యాక్టివ్ గానే ఉండేవారు. ఇటీవల రాధశ్యామ్ సినిమా కూడా చేయడం కూడా జరిగింది. ఎప్పుడప్పుడు బయట కూడా వస్తూ కుటుంబ సభ్యులు అందరితో కూడా ఉండటం కూడా జరిగింది. కానీ ఆయనకి ప్రస్తుతం అయితే మళ్ళీ సడన్ గా హార్ట్ అటాక్ రావడం తోటి ఆయన చనిపోయారని కూడా తెలుస్తుంది. దీని అయితే ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఆయన డెడ్ బాడీ కూడా ఉండటం జరిగింది. ఏజీ హాస్పిటల్లో ఆయన ఆ భౌతిక ఆయన ఉంచడం జరిగింది. అయితే ఈ రోజు మరికొద్ది నిమిషాల్లోనే అంటే హాస్పిటల్ నుంచి ఒక క్లారిటీ వస్తే మాత్రం ఆయనకి ఏం జరిగింది ఏంటి అనేది కూడా చెప్తే ఆ తర్వాతనే మిగతా కూడా అనౌన్స్ చేస్తాం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా, ఏమైనా సమాచారం వస్తుందా ఫ్యామిలీ నుంచి?
ఆయనకు అనారోగ్యం అంటే నిన్న కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నటువంటి ఈ టైంలోనే ఆయన కొద్ది అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ఆయన హాస్పిటల్ కూడా తీసుకెళ్ళటం జరిగింది. కానీ ఆయన ఏంటంటే రెగ్యులర్ గా ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా చాలా సార్లు వారానికి ఒకసారి అయినా సరే ఆయన హాస్పిటల్కి వెళ్తుంటారు. కుటుంబ సభ్యులు ఆయనకి ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్ చేయిస్తుంటారు, మొత్తం కూడా ట్రీట్మెంట్ కూడా చేయిస్తుంటారు. అదే సందర్భంలో కూడా నిన్న కూడా ఇలాగే జరగడం తోటి కుటుంబ సభ్యులు ఆయన తీసుకెళ్లటం జరిగింది. ఇదే విషయం అంటే నిన్న ఆయన కొంత అనారోగ్యంగా ఎక్కువ ఉన్నారని కూడా తెలియటం తోటి మనం అడగడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం అయితే వాళ్ళ ఎర్ర కూడా దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వుతుంది. ఆయన ఎప్పుడు కూడా రెగ్యులర్ గా వెళ్తుంటారు, మీకు కూడా తెలుసు కదా. అదే విధంగా వెళ్ళారు ఈ రోజున ఆయన కూతురు కూడా బర్త్డే కదా, మొత్తం కూడా సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయం కూడా మనం కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది కదా నేషనల్ చూసాము. కానీ ఆయనకి ఇలా సడన్ గా అవటంతో ఈ రోజు మాత్రం ఇటు కుటుంబ సభ్యులు కూడా చాలా దిగ్భ్రాంతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కూతురు బర్త్డే రోజున ఆయన ఇలా చనిపోవటం మాత్రం కొంత చాలా. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో ఆయన ఎప్పుడు అడ్మిట్ అయ్యారు వెంకట్? గచ్చిబౌలి అంటే దాదాపు 3 డేస్ నుంచి కూడా అక్కడ ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కూడా చాలా కొంత యాక్టివ్ గా ఉంటున్నారు. అంటే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే వెళ్ళటం కూడా జరిగింది. ఆయన వెళ్ళేసి మొత్తం కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వస్తుంటారు, వెళ్తుంటారు, అలా జరుగుతుంది ఈ ప్రాసెస్. కానీ నిన్న కూతురు బర్త్డే కూడా చాలా సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆయన దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వాళ్ళు కూతురుతో దిగిన అంటే కృష్ణరాజుతో ఫ్యామిలీ మెంబర్స్ దిగిన ఫొటోస్ కూడా వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు లే అనుకున్నటువంటి సందర్భంలోనే ఆయన ఇలా అకస్మాత్ గా కన్ను మూయడం మాత్రం చాలా వారు కూడా కుటుంబ సభ్యులే కాదు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా చాలా వారు కూడా షాక్ గురైందని చెప్పవచ్చు. వెంకట్, ఆసుపత్రి సిబ్బంది నుంచి, ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం నుంచి ఏమైనా సమాచారం వస్తుందా? ఎందుకు ఇంత క్రిటికల్ గా ఒకసారిగా మారిన పరిస్థితి ఉందని ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నారు వాళ్ళు? ప్రస్తుతం అయితే హాస్పిటల్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏమైంది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆయన ఎలా చనిపోయారు అనేది అంటే దాన్ని కూడా మొత్తం కూడా ఒకటి ఇన్ఫర్మేషన్ కూడా కంపల్సరీగా ఇస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇలా చనిపోవటం జరిగింది, ఘటాకస్మతిగా ఇలా అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా ప్రస్తుతం మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయిన తర్వాత ఆసుపత్రి నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు కుటుంబ సభ్యులకు కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇలా సడన్ గా అంటే తెల్లవారుజామున జరగటం జరిగింది. దాంతోపాటు వెంకట్ ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నుమూశారు, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కృష్ణరాజు బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున 3:25 కృష్ణరాజు తుదిశ్వాస విడిచినట్లుగా గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి నుంచి సమాచారం వస్తోంది. ఆసుపత్రిలో కన్నుమూశారు కృష్ణరాజు. 1940 జనవరి 20 కృష్ణరాజు జన్మించారు. 187 సినిమాలకు పైగా కృష్ణరాజు నటించారు. రెబల్ స్టార్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు కృష్ణరాజు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా మనకి సమాచారం వస్తుంది. రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నుమూశారు, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కృష్ణరాజు. ఈ తెల్లవారుజామున 3:25 కృష్ణరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే 3:25 కృష్ణరాజు తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20 కృష్ణరాజు జన్మించారు. 187 సినిమాలకు పైగా ఆయన నటించారు. 1966 చిలకా గోరింకి సినిమాతో హీరోగా కృష్ణరాజు ప్రస్థానం, అలాగే చివరిసారిగా రాధేశ్యామ్ మూవీలో కృష్ణరాజు నటించారు. విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను కృష్ణరాజు అలరించారు. రెబల్ స్టార్గా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు కృష్ణరాజు. మరింత సమాచారం అందించడానికి మా ఫిల్మ్ కరస్పాండెంట్ వెంకట్ మళ్ళీ మనకి ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. వెంకట్, ఆయన చాలా వరకు కూడా చాలా సౌమ్యుడిగా ఉండేవాడు, మొత్తం కూడా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో కృషి చేసేవాడు గారు. అయితే కృష్ణరాజు గారు ఎంత రెబల్ స్టార్ ఎంత పేరు తెచ్చుకున్నారో సినిమా ఇండస్ట్రీలో, అలాగే ఆయన పొలిటికల్ కూడా చాలా వరకు కూడా యాక్టివ్ గా ఉండేవారు. ఓ రాజకీయ పార్టీ గురించి కూడా ఆయన చాలా బాగా యాక్టివ్ గా ఉండి మొత్తం కూడా పనిచేసేవారు. ఇలా అంటే ఇటు పొలిటికల్ ఇటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆయన చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉండే వ్యక్తి కావడంతో ఆయన మా అకస్మాత్తుగా మరణించడం మాత్రం అందరికి కూడా
చాలా వరకు కూడా ఇది ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన చనిపోయినట్టు మాత్రం ఇంతవరకు కూడా ఎవరు కూడా ఎందుకు అనౌన్స్ చేయరు. అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే అందరు కూడా షాక్ గురే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్ చూస్తుంటే కృష్ణరాజు గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మొత్తం కూడా అందరు ఫ్యాన్స్ కూడా చాలా కూడా ఇది షాక్ గురే అవకాశం ఉంది. ఇంత పొద్దున్నే అనేసి కూడా వాళ్ళు కూడా కొంత నిదానంగా ఉండాలని కూడా చెప్పవచ్చు. అయితే దీన్ని మరికొద్ది నిమిషాల్లో కూడా వాళ్ళు కూడా అధికారికంగానే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణంరాజు గారి యొక్క పార్థివ దేహం మాత్రం ఇప్పుడు ఏజీ హాస్పిటల్లో ఉంది. అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత అక్కడ హాస్పిటల్ నుంచి కూడా వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా వాళ్ళు కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. వెంకటే, ఇండస్ట్రీకి అయితే ఒక బిగ్ షాక్ అని చెప్పాలి ఈ న్యూస్. ఇండస్ట్రీ నుంచి ఏమైనా స్పందన వస్తుందా, ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? ఆయన చనిపోయినట్టుగా ప్రస్తుతం ఇంకా ఇండస్ట్రీ కూడా అంటే కొంతమందికి ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇప్పుడిప్పుడు అందరు కూడా తెలుస్తుంది. తెలిసింది అందరు కూడా షాక్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ గా ఎదిగినటువంటి కృష్ణరాజు అందరితో కూడా చాలా మంచిగా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ కూడా ఆయనకు పెద్ద నాన్న అవుతాడు, దాంతో పాటు కలిసి సినిమాలు చేశారు. ఎప్పుడు కూడా సినీ ఇండస్ట్రీతో చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అవటంతో ఇప్పుడు కూడా అందరి సాధక బాధకాలు కూడా మూవీ ఆర్టిస్ట్ కోసం కూడా ఆయన ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవారు, సహాయం కూడా చేసేవారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మరణించారని మొత్తం కూడా తెలియటం ఇప్పుడే పొద్దున ఈ షాకింగ్ న్యూస్ తెలియటం తోటి అంటే మొత్తం సినీ ఇండస్ట్రీ కాదు ఆయన అభిమానులు ఇటు పొలిటికల్ అందరు కూడా ఇది ఒక షాక్ అయితే గురయ్యారు. ఇంత అకస్మాత్గా ఏంటి ఇది పొద్దున్న ఇంత ఈ వార్త అయినటం ఏంటి అనేది కూడా అందరు కూడా ఒకేసారి షాక్ గురవటం మాత్రం జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన యొక్క పార్థివదేహం అక్కడ ఏజీ హాస్పిటల్ ఉంది కాబట్టి కొంతమంది సినీ ప్రముఖులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికీ ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా చాలా మంది కూడా కృష్ణరాజు గారి ఇంటికి కూడా చాలా మంది అంటే ఫ్యాన్స్ సంబంధించి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఇవ్వాలి వెంకట, ఏజీ ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం ఎలాంటి వాతావరణం ఉంది, కుటుంబ సభ్యులు ఎవరున్నారు అక్కడ? ప్రస్తుతం ఆయన భార్య ఆయన కూతుర్లు మొత్తం కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. నిన్న నైటే ప్రభాస్ నిన్న కూడా అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూసి రావడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులతో పాటు ఇప్పుడు బంధుమిత్రులు అందరూ కూడా ఇప్పుడే అక్కడికి హాస్పిటల్కి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే హాస్పిటల్లోకి అందరూ కూడా ఎలవడు ఉండదు కాబట్టి బయట కూడా మే పబ్లిక్ సంబంధించి కానీ ఇటు ఫ్యాన్స్ కానీ ఎవరిని కూడా ఎలవడు చేసే అవకాశం లేదు కాబట్టి వారందరూ కూడా బయటనే ఉండటం జరిగింది. అయితే మరి ఈ ఫార్మాలిటీ మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆయన యొక్క పార్థివదేహాన్ని ఇంటికి పంపిస్తే మాత్రం ప్రభాస్ మిగతా అందరు ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ అందరు కూడా ముందుగానే ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ అంటే లోకల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం కృష్ణరాజు ఇంటికి కూడా రావటం జరుగుతుంది. ఇక సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా చాలా మంది కూడా రావడానికి కూడా చూస్తున్నారు. వాళ్ళు వెంకట్ ఆసుపత్రి నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు మొత్తం ఈ ఫార్మాలిటీస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే దాన్ని అధికారికంగా కూడా అనౌన్స్ చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మరొక అరగంట గంటలో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా కార్యక్రమాలు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ప్రభాస్ ఇప్పుడే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణరాజుకి అనారోగ్యంగా ఉన్నాడో ఎప్పటి నుంచి కూడా ఆయన వెంటనే మొత్తం కూడా ఆయనకి ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉన్నాడు. ఇటీవల ప్రభాస్ కూడా షూటింగ్ లో కొంత గాయపడటం ఆయనకి కాలికి కొంత దెబ్బ తగిలి ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ టైంలోనే మొత్తం కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ విదేశాల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆయన కూడా ప్రస్తుతం ఏంటంటే ఇక్కడికి వచ్చేసి మొత్తం షూటింగ్స్ ప్రస్తుతం జరుగుతున్న ఈ షూటింగ్ లో పాల్గొంటూనే మరొకవైపు కృష్ణరాజు హెల్త్ ని కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఫాలోఅప్ చేసుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అందుబాటులో ఉండటం జరిగింది. అయితే ఇటీవల నిన్ననే కృష్ణరాజు గారి పెద్ద కూతురు ప్రసిద్ధ బర్త్డే కూడా జరగడం జరిగింది. ఆ బర్త్డే ఉన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆయన కొంత అనారోగ్యం గురయ్యారని తెలిసిన వెంటనే అడగడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నాకు కూతురు బర్త్డే ఉంది, చాలా గ్రాండ్ గా కూడా చేసుకుంటున్నాము, కానీ ఆయన రెగ్యులర్ చెకప్ లోనే ఇలా వెళ్తున్నారు తప్ప ఎటువంటిది ఏం కూడా లేదు, సీరియస్ గా కూడా లేదని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరగడంతో మనం కూడా రెగ్యులర్ చెకప్ కోసం ఆయన వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన యాక్టివ్ గానే ఉన్నారా? పరిస్థితి ఇంత విషమించడానికి ఆ తర్వాత ఇట్లా కన్నుమూయటానికి కారణం ఏం చెప్తున్నారు? ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఆయన ప్రతి నెల కూడా రెగ్యులర్ చెకప్ వెళ్తూనే ఉంటారు హార్ట్ సంబంధించి మిగతా అన్ని డిసీజ్ ఏదన్నా కూడా ఆయన చెకప్ మొత్తం కూడా
చెకప్ చేసుకుంటూ ఉంటున్నారు. దానిలో భాగంగానే ఆయన గత 2 రోజుల నుంచి కూడా చెకప్కి వెళ్తున్నారు, వస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అయితే ఈ రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆయన వెళ్ళారనేసి అనుకున్నారు. కానీ ఇంత సడన్ గా అంటే నిన్న ఆ పార్టీలు బర్త్డే ఫంక్షన్స్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అని చెప్తున్న సందర్భం కూడా జరుగుతుంది. కానీ సడన్ గా ఆయనకి కొద్దిగా ఎక్కువ సిక్నెస్ రావడం తోటి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళటం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే తెల్లవారుజాము 3:25 ఆ ప్రాంతంలో ఆయన ఇలా సడన్ గా ఇదయ్యారని కూడా, అంటే స్ట్రోక్ రావడం తోటి ఇలా అయ్యారని కూడా చెప్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి ఇబ్బంది కొద్ది ఎక్కువ అవ్వటం తోటి ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. కానీ ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ లో ఆయన మళ్ళీ రికవర్ అవుతారు, స్పీడ్ రికవర్ అయిపోయి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ వస్తారు అని కనుక భావనలోనే ఉన్నారు. కానీ ఇలా షార్ట్ గా సడన్ గానే ఇలా స్ట్రోక్ అయిపోతారని కూడా ఎవరు కూడా తెలుసుకోలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. ఓలీ వెంకట రెబల్ స్టార్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. రెబల్ స్టార్ కావచ్చు, రెబల్ స్టార్ ఫ్యామిలీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ చేరిపోయి ఉండొచ్చా? ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆయనకి నిన్నటి నుంచి కూడా హెల్త్ అంటే కొంత సిటీగా ఉన్న నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం చాలా స్పీడ్గా రికవర్ అవ్వాలని కూడా వాళ్ళు కోరుకుంటూనే చేస్తున్నారు. కానీ ఇలా ఎప్పుడు కూడా రెగ్యులర్ చెకప్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆయనకి ఏం కాదు అనేసి ఉన్నారు. కానీ ఈ రోజున ఆయన చనిపోవడం తోటి మొత్తం కూడా ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా చాలా దిగ్భ్రాంతి ఎక్స్ప్రెస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో అయితే ఆయనకి చాలా వరకు ఫాలోవర్స్ అంటే ఇటు ప్రభాస్ ఫాలోవర్స్ కానీ ఇటు కృష్ణరాజు ఫాలోవర్స్ అందరు కూడా చాలా వరకు ఒక షాకింగ్ ఇంత ఉదయాన్నే ఇంత పెద్ద షాకింగ్ ఏంటని కూడా వాళ్ళు కూడా ఇదైపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చుట్టుపక్కల దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్స్ మొత్తం కూడా వస్తున్నటువంటి సందర్భంలో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా రావాలని కూడా చూస్తున్నారు. మళ్ళీ వెంకట రెబల్ స్టార్ కృష్ణరాజు కన్ను మూయటం బాధాకరం, అనారోగ్య సమస్యలతో. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ఇంటికి వెళ్తున్నారు, కొంతమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నట్లుగా మనకి సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు రెబల్ స్టార్ కృష్ణరాజు. ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు స్మరించుకోవాలంటే ఎలా చూడాలి, ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా ఆయన ఎన్నో పెద్ద సినిమాలు తీశారని చెప్పవచ్చు. ఆయన తీసిన ఆయన యాక్టింగ్ ఆయనకి రెబల్ స్టార్ అనే ఒక పేరు కూడా ముద్రపడిందంటే ఆయన సినిమాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఆయనకు ఒక ప్రత్యేకమైన అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పటి నుంచి ఉన్నట్టు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రోజున ప్రభాస్ కూడా దాన్ని కంటిన్యూ అవుతూ ఆ యంగ్ రెబల్ స్టార్ అనే పేరు ప్రభాస్ కూడా ఉందంటే దాన్ని కంటిన్యూషన్ గా ఎంత తీసుకొచ్చారు అని కూడా చెప్పవచ్చు. అయితే ఒక హీరోగా ఆయన ఎన్నో గొప్ప పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి కృష్ణరాజు ఆ తర్వాత ప్రత్యేకమైన పాత్రలో కూడా చేయటం కూడా జరిగింది. అలాగే అంటే ఇటీవల మనం చూసాము బిల్లా కానీ లేదా రాధాశ్యామ్ కానీ ఇలా చాలా సినిమాలలో కూడా ఆయన ఒక ప్రత్యేక ముఖ్యమైన పాత్రలు కూడా చేసుకుంటూనే వస్తున్నారు. దీంతో పాటు ఏంటంటే ఆయన యొక్క బ్యానర్ గోపీకృష్ణ బ్యానర్ ఒక ఆయన బ్యానర్ లో కూడా ఓన్ బ్యానర్ లో కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా చేయడం జరిగింది. ఇటీవల వచ్చినటువంటి రాధాశ్యామ్ కూడా వాళ్ళ సొంత బ్యానర్ లోనే చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలా సినిమాలు కూడా కొన్ని అండర్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చిన్న చిన్న సినిమాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలనే కొన్ని సంస్థలతో కూడా టైప్ అయిపోయి వాళ్ళు ఆ బ్యానర్ తో అట్లా కలిసి కూడా చేస్తున్నారు. అంటే ఇటు ఆర్టిస్ట్ గా హీరోగా ఆర్టిస్ట్ గా ప్రొడ్యూసర్ గా ఇలా ఆయన చేస్తూనే తనదైన శైలిలో కూడా ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకు ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి కృష్ణారాజు గారు కావడం. వెంకట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు చాలా సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఫ్యాన్స్ తో కలిసి చాలా హుషారుగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అవును, ఇటీవల రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో హీరోయిన్ అంటే పూజ హెక్టరే కానీ మిగతా అందరితో కూడా సెలబ్రిటీస్ తో అందరు కూడా ఆ స్టేజ్ పైన ఆయన చాలా ఎగ్జైట్మెంట్ తో చాలా ఫన్ గా కూడా ఉండటం జరిగింది. ఆయన అసలు అక్కడ చూస్తుంటే కూడా ఆయన అసలు అనారోగ్యం లేరు, చాలా యాక్టివ్ గా ఉన్నారు అని కూడా చెప్పే విధంగా ఉన్నది. ఎందుకు నిన్నటిదాకా కూతురు బర్త్డే జరిపోకుండా ఏ టైం దాకా కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నట్టుగానే మనకు తెలిసింది. కానీ ఇలా అకస్మాత్ గా చనిపోతాడు అనేది మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరానికి కూడా ఆయన ఎప్పుడు కూడా హెల్త్ పైన చాలా కేర్ గా ఆయన భార్య శ్యామలాదేవి ఎప్పుడు కూడా దానిపై హెల్త్ పైన చాలా కేర్ తీసుకుంటుంటారు. అలా కేర్ తీసుకుంటూనే ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్ చేయిస్తూనే మొత్తం కూడా దాన్ని చేస్తూ ఉంటారు. అయితే దాని ప్రాసెస్ జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ ఇలా సడన్ గా ఈయన అయిపోయాడు అనేసి కూడా ఎవరు చెప్పలేదు. వెంకట ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అందరితో ఆయనకి మంచి అనుబంధం ఉంది,
అలాగే ఎన్నో సినిమాలు ఆయన చేశారు. ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించి రెబల్ స్టార్ కృష్ణరాజు ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరెవరితో ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఈ వార్త తెలిసిన వెంటనే పెద్ద హీరోలు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఈ వార్త అంటే ఆయన చనిపోయింది తెల్లారుజాము 3:20 కాబట్టి ఈ వార్త జస్ట్ ఒక గంట క్రితం ఇలా ఇప్పుడు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోవడం జరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది కూడా ఇప్పటికే తెలవటం కూడా జరిగింది. అయితే ఆయనతో నటించిన అంటే నాటితరం ఆర్టిస్టులు కానీ నుంచి కూడా నేటి తరం ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారని చెప్పవచ్చు. అంటే నాటితరం ఆర్టిస్ట్ అంటే కృష్ణ గారిని, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన కూడా చేయడం జరిగింది. చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఆన్ స్క్రీన్ పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరితో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఒక మిడిల్ ఏజ్ ఆర్టిస్టులు కానీ చెప్తే ఇప్పుడు చూస్తుంటే మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ తో కానీ లేకపోతే మరికొంత ఆర్టిస్టులందరితో కూడా ఆయన పనిచేయడం జరిగింది. అంటే అప్పుడు తరం వాళ్ళతో పనిచేశారు, ప్రస్తుత తరం వాళ్ళతో కూడా పనిచేస్తూనే ఉన్నటువంటి ఈ సందర్భంలో అందరితో కూడా ఒక మంచి రిలేషన్ అయితే ఆయన చాలా వరకు కొనసాగించారు. దానికి సంబంధించి ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఎప్పుడు కూడా ఒక మంచి సలహాదారుగా అంటే క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి అంటే గతంలో మనం చిరంజీవి టు రాజశేఖర్ నుంచి ఒక ఇష్యూ ఆ మధ్య జరిగిన సందర్భంలో కూడా ఒక క్రమశిక్షణ సంఘ చైర్మన్ గా ఉండి కూడా ఈయన కృష్ణరాజు గారు దాన్ని పరిష్కరించడం జరిగింది. ఇలా ఆయన ఎప్పటికప్పుడు కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇటువంటి అన్ని విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతూ సలహాలు సూచనలు ఇస్తూనే ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కూడా ఇటు పనిచేస్తున్నారు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీలో ఏదైనా సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. వీటితో పాటు ఏంటంటే ఆయన సొంత బ్యానర్ లో సినిమాలు ప్రొడక్షన్స్ చేయటము, తన కూతురు ప్రసిద్ధాన్ని కూడా నిర్మాత కూడా ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. ఆ సినిమానే రాధశ్యామ్, ఆ సినిమా ద్వారా కూడా ఆయన ప్రత్యక్ష ఆయన నిర్మాతగా అంటే కృష్ణ ఆ బ్యానర్ ఉన్నా కూడా ప్రసిద్ధ దానికి ఆ సినిమాకి నిర్మాతగా ఆయన కూతురును కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ మరికొన్ని సినిమాలు కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఆయన ఇన్వాల్వ్ అయ్యే విధంగా కూడా చేస్తున్నారు. ఇటు మొత్తం కూడా అన్ని రకాలుగా చూస్తుంటే ఆయన ఇప్పటికి కూడా ఇండస్ట్రీతో చాలా ఎక్కువ సంబంధం కలిగి ఉండేసి ఇండస్ట్రీతో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప నటుడిగానే ఉన్నారని కూడా ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. వలి ఓకే వెంకట్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణరాజు. ఈ తెల్లవారుజామున 3:25 కృష్ణరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. కృష్ణరాజు 1940 జనవరి 20 జన్మించారు. కృష్ణరాజు మొత్తం 187 పైగా సినిమాల్లో నటించారు. కృష్ణరాజు 1966 చిలకా గోరింక సినిమాతో తన హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. చివరిగా రాధేశ్యామ్ మూవీలో కృష్ణరాజు నటించారు. విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు రెబల్ స్టార్. కొన్ని దశాబ్దాలు టాలీవుడ్ని ఏలారు కృష్ణరాజు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1991 కాంగ్రెస్లో చేరిన కృష్ణరాజు నరసాపురం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఓటమి పాలయ్యారు. 1998 బీజేపీలో చేరారు రెబల్ స్టార్ కృష్ణరాజు.